నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పెన్షన్లు ఇచ్చే విధానంలో ఇదివరకు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్ లేరు, పెన్షన్లు సరిగ్గా వస్తాయా లేదా అనేది కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అపోజిట్ ఎవరన్నా ఏంటంటే పెన్షన్ ఇచ్చే ఇబ్బంది పడతారనే అపోహలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పెన్షన్ గురించి విధానంలో ముస్లిం మండలంలో? రేగా చెప్పాలంటే మొత్తం మన ముసలూరు మండలానికి సంబంధించి 7,990 పెన్షన్స్ మనకి ఉన్నాయి సార్. వివిధ రకాల కేటగిరీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వీడియో పెన్షన్స్ కానీ, ఫిజికల్ డిజిబిలిటీ పెన్షన్స్ కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి పెన్షన్స్ అన్నీ కూడా టోటల్ మీద 7,990 పెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు వచ్చిన రిజిస్ట్రేషన్స్ ప్రకారంగా ఎవరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ ప్రకారంగానే వెళ్ళి అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తారు. దీంట్లో ఎవరూ కూడా ఎటువంటి బ్యాంకులకు వెళ్ళడం కానీ అపోహలు పడవలసిన అవసరం కూడా లేదు. మేము ఆల్ పంచాయతీ సెక్రటరీస్ అందరికీ కూడా ప్రతి ఈచ్ ఎంప్లాయ్కి, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా 50 సీట్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా మేము కేటగిరీ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే పెరిగిన పెన్షన్ అమౌంట్ కూడా వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా ఎవరూ కూడా అపోహపడవలసిన అవసరం కూడా లేదు. ప్రతిరోజు 1వ తారీఖున ఖచ్చితంగా ఉదయం 6 గంటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా అపోహపడవలసిన అవసరం అయితే లేదు. అంటే ప్రతి ఒక్కరికి అందరికీ మాకు ఏదైతే లిస్ట్ వచ్చిందో 7,990 యొక్క పెన్షన్ లిస్ట్ ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే విఆర్ఓస్, అంగన్వాడీ స్టాఫ్ వినియోగించుకుంటున్నాం మేము. పెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయితే మేడం అన్ని రకాలుగా మాకు ఏర్పాట్లు జరిగాయి. అలాగే మేము బ్యాంకులకు కూడా మేము ఆదాయ చేసే లెటర్స్ కూడా మాకు ఇంత అమౌంట్ వస్తుంది, మీరు మాకు అమౌంట్ తీసుకురావాల్సిందిగా మేము ఆర్గనైజేషన్స్ కూడా మేము బ్యాంక్ వాళ్ళకి కూడా పంపడం జరిగింది. కాబట్టి రేపు అమౌంట్ విషయంలో మా వాళ్ళందరూ వెళ్ళి రేపు డ్రా చేసుకుంటారు అందరూ కూడా. అంటే పెన్షన్లో ఉన్న సంఖ్యకి వచ్చే అమౌంట్కి ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే అటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. రేపు అమౌంట్ అడ్జస్ట్ అయితే ఏ వరకు ఎంతవరకు అడ్జస్ట్ అయితే అంతవరకు కూడా మా వాళ్ళు అమౌంట్లో డ్రా చేసేసుకుంటారు. మరి ఎక్కువ విషయం మేడం, మనకి మన జరిగిన ఎన్నికలకి సంబంధించి మనకి అవార్డ్స్ వచ్చాయని చెప్తున్నారు కదా? అవును సార్, అది ఒక రకంగా చెప్పాలంటే మన ముసలూరు మండలానికి ఒక రకమైన గర్వకారణం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంసీసీ టీం కింద నాకు, అలాగే ఎస్ఎస్టీ టీం కింద దాంట్లో మా ఏఓ గారికి వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి వచ్చింది, అలాగే వీడియో డిఎస్టీ టీం దాంట్లోకి వచ్చాక మా జూనియర్ అసిస్టెంట్ సన్నీ గారికి వచ్చింది, అలాగే సెక్టరల్ ఆఫీసర్ డ్యూటీ విషయంలో అయితే మా ఈఓడి గారికి వచ్చింది, అట్లాగే ఎంఆర్ఓ గారికి కూడా మాకు ప్రశంసా పత్రాలు అనేది మేడం గారు బాగా చేశామని చెప్పి అప్రిషియేషన్స్ లెటర్స్ మాకు ఇవ్వడం అనేది జరిగింది. అది మా అందరికీ కూడా గర్వంగా అనిపిస్తుంది. ఒక మండలంలోనే 4 రావడం అనేది చాలా రేరు జరుగుతుంది. నిజంగా ఒరిజినల్గా చెప్పాలండి, అందరం కూడా స్టాఫ్ అందరూ కూడా ఒక టీమ్గా చక్కగా చేసుకోవడం జరిగింది. కోఆర్డినేషన్గా మేము అందరూ కూడా చేస్తున్నాము. ఎప్పటికప్పుడు కూడా మా వాళ్ళు మేము అందరం ఒకరికొకరు ఏదైనా ఇబ్బంది ఎక్కడైనా కలిగినా ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకరికొకరు అలా మాట్లాడుకుని చేసుకోవడం వల్ల ఈ విషయంలో మండలంలో మేము సక్సెస్ అవ్వడానికి కారణమైంది. ఎలక్షన్లో సక్రమం జరిగే క్రమంలో పోలీస్ శాఖ బాగా పనిచేసింది. ఆ విషయంలో నిజంగా మేము పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఎస్ఐ గారికి మేము ఫోన్ చేయగానే ఆయన కూడా మాకు ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా మంచి మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ విషయం నేను కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎటువంటి ఫోన్ చేసినా కదా ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్గా మాకు మంచి సహాయ సహకారాలు అందించారు ఆయన. అలాగే కౌంటింగ్ రోజులు కూడా ఆయన మంచి సహాయ సహకారాలు అందించారు మాకు మండలంలో. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.
ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.